Hey guys, welcome back to our channel. మన ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి guys. So guys, ఇవాల్టి వీడియోలో మనమైతే అందరూ YouTube ఛానల్ స్టార్టింగ్ అప్లోడ్ చేసే ముందు వీడియో ఇంట్రోస్ పెడుతూ ఉంటారు. సో మంచి మంచి ఇంట్రోస్ అన్ని పెడుతూ ఉంటారు. సో ఎవరికైతే ఎడిటింగ్ రాదో సో వాళ్ళ కోసం మంచి వెబ్సైట్ అయితే చెప్తున్నాను. సో దాంట్లో ఈజీగా మీరు అయితే మీ వీడియోస్కి ఇంట్రోస్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎడిటింగ్ వచ్చుంటే ఎడిటింగ్ ద్వారా కూడా ఇంకా మంచిగా చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అక్కర్లేని వాళ్ళ కోసం అన్నమాట ఇది. సో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పాన్జాయిడ్ అని టైప్ చేయండి. పాన్జాయిడ్ అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ మీద ఓపెన్ చేసి క్లిక్ మేకర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ మేకర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అలా పైకంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మోర్ క్రియేషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బోల్డ్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో మీరు టాప్ లేటెస్ట్ ట్రెండింగ్ సో ఇలా ఏదో ఒకటి దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో అయితే ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీన్ని చూద్దాం. ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ చేసిన తర్వాత ఒకసారి వీడియోని చూద్దాం ఎలా ఉందో. దాన్ని చూడడం కోసం మీకు అది 3D ఉంది, 2Dలోకి మార్చుకోవడానికి మీకు ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్లే చేసి చూద్దాం. సో ఓకే, బాగానే ఉంది వీడియో. జస్ట్ శాంపుల్ కోసం నేను ఒకటి చేసి చూపిస్తాను. మనమైతే ఎడిటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో అక్కడ ఎడిటింగ్ అంటే పెద్ద ఏముండదు కదా, అక్కడ నేమ్ అని ఉంది కదా, ఆ నేమ్ బదులు మన ఛానల్ నేమ్ అని వస్తున్నాయి. సో దానికోసం ఇక్కడ మీరు షేప్ ఉంది కదా, క్యూబాయిడ్ షేప్ మీద క్లిక్ చేస్తే అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ నేమ్ అని 3 times ఉంది అక్కడ. సో మీకు ఎక్కడ నేమ్ కనిపించిందో దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ నేమ్ అయితే మీరు అయితే మీ ఛానల్ మీరు యాడ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమ్ నేను యాడ్ చేస్తున్నా, అక్కడ నేమ్ అని తీసేసి నా ఛానల్ నేమ్ విజిబుల్గా వచ్చాను అక్కడ టైప్ చేస్తున్నా. ఓకే, అలాగే సెకండ్ అండ్ థర్డ్ కూడా యాస్టీస్ అలాగే చేయొచ్చు. సో మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే మీరు ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. సో ఇంకా హైట్ విత్ అనేది థిక్నెస్ అనేది సో ఇంకా ఉంటే మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని మీకు ఫాంట్ డిజైన్స్ అని కలర్స్ కానీ సో మార్చుకోవచ్చు గైస్. సో ఇక్కడ వచ్చేసి విజిబుల్ కోర్స్. ఓకే గైస్, సో ఇంకెక్కడైనా చూసుకుంటే ఇంకెక్కడ నేమ్ అనేది అయితే లేదు. సో మన నేమ్ అన్ని విజిబుల్ కోస్ట్ కింద మార్చేస్తాం. సో ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. ఓకే, బాగానే ఉంది, మారిపోయింది నేమ్ నుంచి విజిబుల్ కోస్ట్కి. సో ఇప్పుడు మేము డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేయడం కోసం అక్కడ 3 lines మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో స్టార్ట్ రన్నింగ్ అని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ పర్మిషన్ అడుగుతుంది, ఎలా ఇచ్చండి. ఎలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు టైం పడుతుంది ఆ వీడియో రన్నింగ్ అవడానికి.
గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మనం డౌన్లోడ్ చేసుకుందాం వీడియోని. సో అయితే డౌన్లోడ్ అయిపోతాం, జస్ట్ 7 MB ఉంది. అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ చేయండి గైస్.